అధ అష్టాదశి సర్గ శ్రీరామ జననం. ఈ సర్గలో శ్రీరాముడి యొక్క జననాన్ని గురించి వివరిస్తారు మహర్షి. నివృత్తేతు కృతౌతస్మిన్ హయమేధే మహాత్మనా ప్రతిగృహ్య సురాభాగాన్ ప్రతిచగ్ముర్ యథాగతం. దశరథ యాగానంతా అయ్యాక ఆ దేవతలు వాళ్ళ భాగాలు గ్రహించి వెళ్ళిపోయారు. సమాప్త దీక్షానీమా పత్నీగణ సమన్విత ప్రవేశపురీం రాజా సభృత్య ఫలవాహన. ఆయన దీక్ష పూర్తయిపోయింది కాబట్టి, పాయసం వచ్చింది కాబట్టి, యజ్ఞం పూర్తయింది కాబట్టి అందరినీ పంపించి దశరథ మహారాజు కూడా తన భార్యలతోటి భృత్యులతోటి బలంతోటి సేనతోటి అందరితోటి తన పురాణంలోకి వెళ్ళిపోయాడు సరయూ నదీ తీరం నుంచి. యథార్హం పూజితస్థేన రాజ్ఞావే పృథ్వీశ్వర ముదితా ప్రయుర్దేశాన్ ప్రణమ్య మునిపుంగవం. రాజుగారి చేత ఎలా అర్హతను బట్టి పూజింపబడే మునీశ్వరులు వాళ్ళు కూడా ఎవరి ప్లేసులకి ఎవరి జాగాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీమతాం గర్భతాం తేషాం స్వపురాన్ పురాత్తర బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చికాశ్రయే. పురం చక్కగా పురం నగరం అలంకరింపబడి ప్రకాశించింది. గతేషు పృథ్వీశేషు రాజా దశరథస్తదా ప్రవేశపురం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. ఆయన్ని పంత్రాలు వాటితోటి పూర్ణ కుంభాలతోటి ఆహ్వానిస్తుండగా ఆ బ్రాహ్మణులైన వెనకాల నడుస్తుండగా ఆయన రాజ్యానికి వచ్చాడు. శాంతయ ప్రయోసార్థ మృష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్ఞాధ సాను యాత్రేణ ధీమత. శాంత ఋష్యశృంగుడు రాజుగారి చేత అనేక సత్కారాలు పొంది తన జనకుడైనటువంటి రోమపాద మహారాజు దగ్గరికి శాంతాసమిత్రుడు ఋష్యశృంగుడు వెళ్ళిపోయాడు. ఏవం విసృజితాన్ సర్వాన్ రాజా సంపూర్ణమానన మానస ఉవాసి సుగితస్తత్ర పుత్రోత్పత్తి విచింతయన్. వాళ్ళందరినీ పంపించేసి రాజుగారు పుత్రులు పుట్టడం గురించి ఆలోచిస్తూ సంతోషంగా నివసించాడు. తతో యజ్ఞ సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయ. యజ్ఞం సమాప్తం అయిపోయిన తర్వాత పర్వాణం పాయసం వచ్చిన తర్వాత సరిగ్గా 6 ఋతువులు వెళ్ళాయి అంటే 1 సంవత్సరం గడిచింది. ఆయన వసంత ఋతువులో చేశాడు అని చెప్పి మళ్ళీ వసంత ఋతువులో పిల్లలు పుట్టారు. తతస్య ద్వాదశే మాసి చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అతిథి దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పత విందునా సహ ప్రోచ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయ గ్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరథం మహాభాగం పుత్రం ఇక్ష్వాకువర్ధనం. సరిగ్గా 12 నెలలు గడిచాక చైత్రమాసంలో నవమి తేదీ నాడు నక్షత్ర పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు స్వస్థానాల్లో కానీ ఉచ్చస్థానాల్లో కానీ సొంత స్థానాల్లో కానీ ఉచ్చస్థానాల్లో ఉండగా లగ్నం కర్కాటక లగ్నంలో విందు ముహూర్తంలో జగన్నాథుడు సర్వలోకాలకి నమస్కరింపబడిన వాడు కౌశల్యాదేవికి తన బలంలో తన శక్తిలో అర్ధభాగంగా పుట్టాడు. ఎందుకంటే అర్ధభాగం కౌశల్యాదేవికి వచ్చింది ఆ పాయసం అని చేత అర్ధభాగం విష్ణుమూర్తులు అర్ధభాగం రామచంద్రుడి కింద పుట్టాడు. కౌశల్య శుశుభేతేన పుత్రేణ మితే తేజస యథాన వరేణ దేవాన మతిర్ వజ్రపాణిన. అదితి వజ్రపాణి అంటే ఇంద్రుడు పుట్టినప్పుడు ఎలా సంతోషించిందో ఎలా ప్రకాశించిందో ఎలా తేజస్తో వచ్చిందో కౌశల్యాదేవి కూడా ఆ కుమారుడు పుట్టడం చేత అలాగే ప్రకాశించి భరతో నామ కైకేయ్య జగ్ఞే సత్య పరాక్రమ సాక్షాద్ విష్ణు చతుర్థాంశ సర్వై సముదితో గుణై. కైకేయదేవి కూడా 4వ భాగం విష్ణుమూర్తిలో 4వ భాగంతో భరతుడనే నామంతో పుట్టాడు. అధలక్ష్మణ శత్రుఘ్నో సుమిత్ర అజనయత్సుతౌ వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణోరర్ధ సమన్వితౌ. లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్ర పుట్టారు. వాళ్ళు ఆ ఇద్దరు కలిపి విష్ణుమూర్తిలో 4వ భాగం. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీ సాచే జాతో సర్పే జాతో సౌమిత్రి కుషీరే అభ్యుదితేరవౌ. పుష్యమీ నక్షత్రంలో భరతుడు పుట్టాడు మీనలగ్నంలో. ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు పుట్టాడు. ఇప్పుడు పునర్వసు నక్షత్రం తర్వాతే
పుష్యమి నక్షత్రం పునరుసు నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టాడు. ఈయన పుష్యమి నక్షత్రంలో రెండో పాదంలో మొదటి మూడు పాదంలో పుట్టినా కానీ పూర్తిగా ఒకరోజు కూడా భరతుడికి రాముడికి డిఫరెన్స్ లేదు, ఒకరోజు మ్యాక్సిమం. అలాగే ఆశ్లేష నక్షత్రం పుష్యమి నక్షత్రం తర్వాత ఆశ్లేష, ఆశ్లేష నక్షత్రంలో సౌమిత్రుడు పుట్టాడు కాబట్టి లక్ష్మణుడికి భరతుడికి కూడా ఒకరోజే తేడా. వాళ్ళందరూ రెండు రోజుల్లో మొత్తం పుట్టారు. రాజ్ఞాపుత్ర మహాత్మాన చత్వారు జగ్జిరే పృథక్ గుణవంతో అనురూపాశ్చ రుచ్య ప్రోష్టప్రదోపమా. వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, నలుగురు కూడా అందరూ ఒకేలా ఉన్నారు. హనుమంతుడు చెప్తాడు, హనుమంతుడు వారు సీతాదేవికి లక్ష్మణుడికి రాముడికి తేడా ఏమీ లేదమ్మా, ఇద్దరు ఒకేలా ఉంటారు. అయితే రాముడు శ్యామల వర్ణం వాడు, లక్ష్మణుడు బంగారు వర్ణం వాడు, అంతే తేడా వాళ్ళకి. జగు కలంచి గంధర్వాన్ అనృదు శాప్సరోగణ దేవదంతువ్యో నేదు పుష్పవృష్టిశ్చ ఖాద్యుత. ఆయన పుట్టినప్పుడు గంధర్వులు అప్సరసులు పాడారు ఆడారుట, దేవదందుగులు మోగాయట, పుష్పవృష్టి పడి పుష్పవర్షం పడిందిట. ఉత్పవశ్చ మహానావాపి అదయోధ్యాం జనాకుల దధ్యాశ్చ జనసంబాధ నటనర్తక సంకుల గాయనైశ్చ విచారిణ్యో వాదనైశ్చ తథా అపరై. ఆయన పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు అయోధ్య నగరం అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. రథాల్లో జనులు కలిసిన చోట నటులు నర్తకులు వచ్చి ఆడారు పాడారు, నాటకాలు వేశారు, గాయకులు పాడారు, మిగిలిన వాళ్ళు వాద్యాలు వాయించారు, చాలా సంతోషం చేసుకున్నారు. ప్రదేయాశ్చ దదౌ రాజా సూతమాగధ వందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సాశ్రశః. సూతులు మాగధులు అందులు వీళ్ళందరూ కూడా వందనాలు చేశారు, వీళ్ళందరికీ కీర్తులు స్తుతి పాఠాలు చేశారు. వాళ్ళందరికీ పారితోషకాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణులకి ధనాల్ని ఆవుల్ని బంగారాన్ని ఎంతో దానం చేశాడు దశరథ మహారాజు. ఎప్పుడైనా సరే పుత్రుడు పుట్టినా పిల్లలు పుట్టినా కానీ మనం సంబరాలు చేసుకోవాలి. కొందరు ఇంట్లో వేళ పుత్రుడు పుడితే మాట్లాడరు, కనీసం పక్క వాళ్ళకి స్వీట్ కూడా ఇవ్వరు. పుత్రులు పుట్టినప్పుడు పుత్రులు కానీ పుత్రికలు కానీ పుట్టినప్పుడు మనం సంబరం చేయాలి, అందరినీ పిలవాలి, అన్నాలు పెట్టాలి వాళ్ళందరికీ. బ్రాహ్మణులు ముఖ్యంగా గురువులు ఉంటారు, ప్రతి కుటుంబానికి ఒక బ్రాహ్మణ గురువు ఉంటాడు. ఆ గురువు గారికి ఏదైనా దానం చెయ్యాలి. ఇవన్నీ లేకుండా మనం తినేసి ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటారు, బాగుంటారు పిల్లలు? బాగుండమంటే ఉండరు, అందుకే ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు ఎదురిస్తున్నారు. అలాగే సరైన గుణాలు రావట్లేదు. ఇవన్నీ రావాలంటే పుట్టగానే బొడ్డు కొయ్యకముందు జాతకర్మ అని చెయ్యాలి. ఆ జాతకర్మ ఎవరు చేస్తున్నారు? జాతకర్మ చెయ్యాలనే చాలామందికి తెలియదు. ఈ కాలంలో పుట్టగానే బొడ్డు కొయ్యకముందు చేయాలి. ఇప్పుడు బొడ్డు కొయ్యడానికి ముందు చేయలేం కాబట్టి కనీసం బొడ్డు కోసిన వెంటనే స్నానం చేయించడానికి ముందైనా జాతకర్మ చేయాలి. ఇవన్నీ కలిపి బారసాలలో చేద్దామని అంటారు. కొందరు బారసాలు కూడా చేయరు. అతిత్యేకాదశం దహంతు నామకర్మ తథా అకరోత్. 11 రోజులు అయ్యాక నామకర్మ కార్యక్రమాన్ని చేశాడు. జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణం ఇది శత్రుఘ్న మవరం మపరంతథా వశిష్ఠ పరమప్రీతో రామాన్ని కృతవాన్ నామాన్ని కృతవాంస్తదా. ఎవరు పెట్టారు పేర్లు? వశిష్ఠ మహర్షి పెట్టాడు. గురువుగారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ లక్షణాలను బట్టి ఆయన పెట్టాడు. ఎలా పెట్టాడు? రాముడు అంటే రమ అందరి చేత ప్రేమింపబడేవాడు కాబట్టి రాముడు. భరతుడు బలమైన వాడు, భరించేవాడు భరతుడు. లక్ష్మణుడు అన్ని లక్షణములు కలవాడు లక్ష్మణుడు. శత్రువుల్ని చంపేవాడు శత్రుఘ్నుడు. ఇలా చక్కగా ఎవరికి తగినటువంటి పేరుని ఆయన పెట్టాడు. ఇప్పుడు మనం పెడుతున్నాం ఏదో చెత్త చెత్త పేర్లన్నీ పెడుతున్నారు, వింటుంటే నవ్వు వస్తుంది బాధ వస్తుంది, ఏమిటి ఇలా తయారైపోయారని. బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి ఆదరాద్ బ్రాహ్మణానాంచ రత్నోహ మమితం బహు. అందరికీ కూడా బ్రాహ్మణులందరికీ కూడా మంచి చక్కటి భోజనం పెట్టాడు. బ్రాహ్మణు భోజన ప్రియ అంటారు, అంటే భోజనం పెట్టాడు. వాళ్ళందరికీ దక్షిణలు ఇచ్చాడు, రత్నాలను ఇచ్చాడు. తేషాం జన్మ క్రియాదీని సర్వక కర్మాణ్యకారయత్. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్ని కర్మలు జాతకర్మ నామకరణ కర్మ చౌల కర్మ అన్ని కర్మలు వరుసగా చేయాల్సినవన్నీ కర్మలు చేశాడు ఆయన. ఏ టైంకి ఆ టైంకి దేనికైనా సరే ఎన్నో ఉన్నాయి చేయవలసినవి. తేషాం కేతురివ జ్యేష్ఠు రామో రతిగర్పితు బభూవో భూయో భూతానాం స్వయంభూరివ సమ్మత. అందరిలోకి పెద్దవాడైనటువంటి రాముడు అందరి చేత ప్రేమింపబడ్డాడు, అందరికీ సంతోషం కలిగించాడు, తండ్రికి కూడా ఎంతో సంతోషం కలిగించాడు.
ప్రాణులకు బ్రహ్మలాగా అందరికీ ప్రేమాస్పదుడయ్యాడు. సర్వే వేద విదశూర, సర్వే లోకహితేరత, సర్వే జ్ఞానోపసంపన్న, సర్వే సముద్రాగుణయ్యి. నలుగురు పుత్రులు కూడా బుద్ధిమంతులు, అన్ని నేర్చుకున్నారు, చక్కగా అన్ని చేశారు, అన్నింటిలోనూ బాగా ఉండేవారు, సద్గుణ సంపన్నులు. తేషామ మహాతేజ రామసత్య పరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంకయ్య నిర్మల. అందరిలోకి కూడా రాముడు, ప్రజలందరికీ కూడా చంద్రుడు, రాత్రి వచ్చేటువంటి చంద్రుడు ఎలాగా నిర్మలమైనటువంటి చంద్రుడు, మబ్బులు పట్టినటువంటి చంద్రుడు ఎలా ప్రేమ కలిగిస్తాడో, ఎలా ప్రీతి కలిగిస్తాడో రాముడిని చూడడం చేతి ఎలా ప్రీతి కలిగించేవాట. గజస్కంధే అశ్వపృష్టే రథధర్మ ధర్మానుసమ్మత ధనుర్వేదచ నిరత పితృ శుశ్రూష నిరత. ఆయన భుజాలు గజస్కంధాలు ఎలా ఉన్నాయి, ఏనుగు యొక్క వాటిలా ఉన్నాయట. ఆయన వెనక వీపు అశ్వం వీపు ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అశ్వం వీపు ఎంత గట్టిగా ఉంటుందంటే అశ్వం కంటే 100-200 కిలోల బరువు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కిస్తే స్వారీ చేసి పరిగెట్టగలుగుతుంది, అంత బలమైన వీపు. అలాగే శ్రీరామచంద్రుడు అంత బలమైన వీపు. ధనుర్వేదంలో నిరతుడు, పితృడికి అంటే తండ్రికి సేవ చేయడంలో కూడా ఎంతో ఆసక్తి ఉన్నవాడు. బాల్యాత్ ప్రభుత్వ స్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య లోక రామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశ. పుట్టినప్పటి నుంచి కూడా చక్కగా కాంప్లెక్స్ ఉన్నటువంటి లక్ష్మణుడు లక్ష్మిని పెంపొందించేవాడు, రాముడితో తిరిగేవాడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరత లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణజ ఇవాపర. రాముడికి బాహ్య ప్రాణం కాదు ఉండేవాడు లక్ష్మణుడు. సచతేన వినానిద్రాం లభతే పురుషోత్తమ మృష్టమన్నం ఉపాసీత పశ్చాతి నచ్చతం వినా. అలాగే రాముడు కూడా తిన్నా ఏం చేసినా లక్ష్మణుడితో లేకుండా ఏమి చేసేవాడు కాదు, పడుకున్నప్పుడు కూడా లక్ష్మణుడితో పాటు కలిసి పడుకునేవాడు. యథా హై మారుడో మృగయాం యాతి రాఘవ తదైనం పృష్ఠతో అన్వేతి సధను పాలయన్ పరిపాలయన్. రాముడు వేటకెడితే లక్ష్మణుడు వెనకాల ధనుషుచ్చుకుని వెళ్ళేవాడు. రాము లక్ష్మణుడికి యుద్ధంలో దెబ్బ కలిగి తగిలి పడిపోయినప్పుడు రాముడు అంటాడు, నాకు ఇంక సీత వద్దు, ఎవరు వద్దు, సీత కూడా కంటే కూడా నాకు లక్ష్మణుడు ఎక్కువ అంటాడు. అంత దగ్గర లక్ష్మణుడు అంటే రామచంద్రుడికి ప్రాణం. లక్ష్మణుడు రామచంద్రుడు సీత కన్నా కూడా లక్ష్మణుడే ఎక్కువ ఇష్టం. అందుకే రామలక్ష్మణులు అంటారు, సీతారామ లక్ష్మణులు అంటారు. అంతేగాని సీతారాములు అని కూడా అంటారు, కానీ లక్ష్మణుడే చాలా ఇష్టం ఆయనకి. అటువంటి లక్ష్మణుడిని కూడా చివరి రోజుల్లో ఆయన విసర్జించవలసి వచ్చింది. ఆయన విసర్జించాక ఎన్నో రోజులు లేడు. భరతశ్యాపి శత్రుఘ్నో లక్ష్మణ వరజోహి సహేస ప్రాణే ప్రియతరో నిత్యం తశచాతి తదా ప్రియ. అలాగే శత్రుఘ్నుడు కూడా భరతుడి వెన్నంటి ఉండేవాడు. స చతుర్భిర్ మహాభాగై పుత్ర దశరథ ప్రియై బభూ పరమ ప్రీతో దేవై దివ రివ పితామహీ పితామహ. అలాగే బ్రహ్మగారు ఎంత సంతోషంగా ఉంటాడో కొడుకులను చూసి దశరథుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాడు. తేద జ్ఞాన సంపన్న సర్వై సముదితాగురై హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శిన. ఎలాంటి వాళ్ళు, శక్తివంతులు, కీర్తిమంతులు, అన్ని చోట్ల తెలిసిన, అన్ని తెలిసిన వాళ్ళు, తెలుసుకునేవాళ్ళు. తేషామేవ ప్రభావానాం సర్వాషాం దిత్తతేజసాం పితా దశరథో హృష్టో బ్రహ్మలోక అధిపోయద. తేచాపి మునజవ్యాఘ్ర వైదికాధ్యయనేరత పితృశుశ్రూరత ధ్యానర్వేదే చిష్టిత అధరాజా దశరథిష్టేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మ సోపాధ్యాయ సబాంధవ. ఆ దశరథులు కూడా ఇంకా మన పిల్లలకి వివాహం చెయ్యాలి. ఎన్నో ఏళ్ళు వచ్చేప్పటికి 12 ఏళ్ళు వచ్చి దీనికి వయసు ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇంకో చోట చాలా చోట్ల ఇచ్చాడు. దాన్ని బట్టి చేస్తే వీళ్ళకి 12 ఏళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మన అభ్యగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఆయన అలా ఆలోచిస్తుంటే మహాతేజవంతుడైన విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. సరాజ్ఞో దర్శనాకాంక్షి ద్వారాధ్యక్ష నువాచ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతం. ఆయన పెద్ద విశ్వామిత్ర మహాముని వచ్చి ద్వారాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పు, నేను వెంటనే నేను కౌశికుడి యొక్క మనవణ్ణి, గాధి యొక్క కొడుకుని వచ్చానని చెప్పు అన్నాడు. తచ్చుతో వచనంత్రాస రాజ్ఞో వేష్మ ప్రదుద్రువు సంభ్రాంత మనసస్సర్వే తేన వాక్యేన చోదిత. వాళ్ళు వెంటనే వాళ్ళు ఎలా వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారట అక్కడ ద్వారం దగ్గర ఉన్నటువంటి కాపలావారు. తేగత్వ రాజభవనం విశ్వామిత్రం ఋషింతదా ప్రాప్తం ఆవేదయామాసు నృపాయే
ఏక్ష్వాకువేత్తదా తేహం తద్వచనం శ్రుత్వా సపూర్వధా సమాహిత ప్రత్యుజ్జగామతం హృష్టో బ్రహ్మాణమివ్వవాసవా. అప్పుడు వెంటనే దశరథుడు ఏం చేశాడు, మంత్రులతోటి పురోహితులతోటి అందరితో కలిపి ఎదురెళ్ళి ఆయన్ని పలకరించి లోపలికి తీసుకొచ్చాడు. తద్దృష్ట్వా జలితం దీప్త్య తాపసం సంసితవ్రతం ప్రహృష్ట వదనో రాజా తతో అర్ఘ్య ఉపహారయత్. ఆయన ఎలా ఉన్నాడు, వెలిగిపోతున్నాడు అగ్నిలాగా వెలిగిపోతున్నాడు. ఆయనతోటి వెంటనే మాట్లాడి ఆయన తీసుకుని ఆయన మంచినీ నీళ్ళిచ్చి తీసుకొచ్చాడు లోపలికి. సరాజ్ఞాపతి హృయార్థం శాస్త్ర దృష్టేన కర్మణ కుచలం చాపియం చేయవ పర్యపృచ్ఛన్నరాధిపం పురోకుశే ధనపదే బాంధవేషు సుహృత్సుచ కుచలం కుషిగో కౌశికో రాజ్ఞ పర్యపృచ్ఛన్ సుధార్మిక. విశ్వామిత్రుడు అడిగాడు, నీ పురంలో బాగుందా, నగరం బాగుందా, నీ కోశం నీ ట్రెజరీ అంతా నిండుగా ఉందా, బంధువులు మిత్రులు వాళ్ళందరూ బాగున్నారా అని అడిగాడు. అపితే సన్నతా సర్వే సామంత రిపోజిత దైవంచ మానుషం చాపి కర్మతే సాధ్వనుష్ఠితం వశిష్ఠంచ సమాగమ్య కుచలం మునిపుంగవ ఋషినిశ్చితాన్ యథా న్యాయం మహాభాగానువాచ తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనం విష పూజితాస్తత్ర విషేదుశ్చేధారత. ఆయన సమాధానం చెప్పి వాళ్ళందరూ ఆయన మిగిలిన పురోహితులు బ్రాహ్మణులు కూడా ఆయన పలకరించారు. లోపలికి తీసుకొచ్చి ఆయనకి ఎలాంటి పూజ చేయాలో అర్ఘ్యం పాద్యం మధుపర్కం ఇటువన్నీ సమర్పించి ఆయన ఆసనం మీద కూర్చోబెట్టారు. అధ హృష్టమనా రాజా విశ్వామిత్రంత మహాముని వాచ ప్రమోదార హృష్టస్త నభిపూజయన్ యథా అమృత సంప్రాప్తిర్ యథా వర్షమనోదకే యథా సదృశితారేషు పుత్రజన్మ అప్రజన్మ ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే తదే భావాగమనం స్వమన్యే స్వాగతంతే మహామునే. నేను సత్పుత్రులు వాళ్ళు పుట్టారు, చాలా హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఓ మహాముని స్వాగతం నీకు. కంచతే పరమం కామం కరోమే కిముహర్షిత పాత్రభూతో అసిమే బ్రహ్మన్ దృష్ట్యా ప్రాప్తో అసి కౌశిక. కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత, నీకేం పని ఉందో చెప్పు, నేను ఎంతో సంతోషంగా పనిచేసేస్తాను. గబుక్కను తొందరపడిపోయి మాట ఇచ్చేశాడు దశరథుడు. అద్యమే సఫలం జన్మ జీవితం సుజీవితం, నువ్వు రావడం వల్ల నా జీవితం సఫలమైంది, నా జీవితం మంచి జీవితం అయింది. పూర్వం రాజర్షి శబ్దేన తపసా ద్యోతిత ప్రభ బ్రహ్మర్షిత్వం అనుప్రాప్త పూజ్యో అపి బహుధామయ. నువ్వు ఇంతకుముందు మామూలు ఋషివి, రాజర్షివి అయ్యావు, తర్వాత బ్రహ్మర్షిత్వం కూడా ప్రాప్తించింది నీకు. నా చేత ఎంత పూజ చేయించుకున్నా నీకు తక్కువే. తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ శుభక్షేత్ర గతశ్చాహం తవ సందర్శనాత్ ప్రభో. నువ్వు రావడం చేత మా ఇల్లు పావనమైంది, మా భూమి ఎంత పావనమైంది. బృహీత్ పాదితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ఇచ్చామనుగృహీతో అహం త్వదర్థ పరివృద్ధయే కార్యశ విమర్శం చ గంతుమర్హసి కౌతిగా కర్తాచాహమశేషేణ దైవతం హి భవాన్ మమ. నువ్వు నాకు దేవుడు అయ్యా, నువ్వు దైవుడితో సమానం. దైవతం హి భవాన్ మమ, నీకు ఏ పనైనా సరే దానికి ఏమి హెజిటేట్ చేయొద్దు, నేను సందేహించవద్దు, నాకు చెప్పు, నేను చేస్తాను. మమచాయ మనుప్రాప్తో మహానభ్యుదయోద్విజ తవాగమనజ కృత్నో ధర్మశ్చాంతమో మమ ఇతి హృదయ సుఖం నిశమ్య వాక్యం శుద్ధిసుఖమాత్మవత వినీతముక్తం ప్రతిగుణ యశాగుణైర్విశిష్ట పరమ ఋషి పరమం జగామ హర్షం. నాకు నువ్వు రావడం నా అదృష్టం, నీ పని చేయడం అంటే నాకెంతో మహాధర్మం, నాకు మహాపుణ్యం, నువ్వు చెప్పు అని చెప్పి చక్కగా అడిగాడు. ఇంత చక్కగా దశరథులు అడిగితే విశ్వామిత్రుడికి పొంగిపోయాడు, ఆయనకు కూడా ఎంతో ఆనందం కలిగింది. ఇత్యర్ శ్రీమతి రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సంహిత సాయం బాలకాండే శ్రీరామజననామ అష్టాదశ సర్గ.